ఇలా మనం చేయడానికి మేడం ఇంకా రానిరా అన్న వేస్ అన్న వాయిస్ తీసుకో అన్న చెప్తాను రెండు రాష్ట్రాలు విడిపోయినాయి. తెలంగాణలో కేసీఆర్ గారు బాగా చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ లోపల చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు. ఇద్దరు ఇంకొక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వేయలేదంటే చాలా బెనిఫిట్ అయితే, విడిపోయిన తర్వాత ఇబ్బందులు వస్తాయి అనుకున్నాం, కానీ చాకచక్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ను ఇక్కడ కేసీఆర్ గారు మంచిగా పరిపాలిస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు. ఎవరి అనుకూలత వాళ్ళు పట్టిపోతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఆయన ఆంధ్రప్రదేశ్కి రావటం వల్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం వల్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు పోతున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. పరిపాలన ఇద్దరిది బాగున్నది, సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇవాళ కేంద్ర వేరే దేశ ప్రతినిధులు కూడా రెండు రాష్ట్రాలను పరిపాలన పోగుడుతున్నారు. ఆటోమేటిక్గా ప్రజలు మళ్ళా రెండు పార్టీలను ఎన్నుకునే అవకాశం ఉంటుంది.